मॉर्निंग चिल्ड्रेन, फर्स्ट क्लास ईवीएस। ईवीएस मींस एनवायरमेंटल स्टडीज। ईवीएस मींस एनवायरमेंटल स्टडीज। टुडे वी आर गोइंग टू लर्न अबाउट यूनिट 2 चैप्टर 4 एनिमल्स एंड देयर यूजेस। एनिमल्स एंड देयर यूजेस डे 1। यूनिट 2 प्लांट्स एंड एनिमल लाइफ। यूनिट 2 प्लांट्स एंड एनिमल लाइफ। यूनिट 2 प्लांट्स एंड एनिमल्स लो 2 चैप्टर्स उंटायनि चेप्पानु कदम्मा। थर्ड चैप्टर नेम वच्चेसी प्लांट्स एंड देयर यूजेस एंड फोर्थ चैप्टर नेम वच्चेसी एंटम्मा एनिमल्स एंड देयर यूजेस। थर्ड चैप्टर प्लांट्स एंड देयर यूजेस लो मनं एं तेलुसुकुन्नामु, ए टाइप आफ् प्लांट्स उंटायि, प्लांट्स अनेवि एला उंटायि, प्लांट्स वल्ल मनकि वच्चे यूजेस एंटि, प्लांट्स अनेवि मनकि फ्रेंड्स अनि, चाला यूजफुल थिंग्स प्लांट्स नुंचि मनकि वस्तुन्नायनि कदा, मन फुड कानी क्लाथ कानी सो मेनी थिंग्स कदम्मा, चाला थिंग्स अनेवि मन प्लांट्स नुंचि तीसुकुंटामनि तेलुसुकुन्नाम कदा। अलागे ई रोज फोर्थ चैप्टर नेम एंटम्मा एनिमल्स अंड देयर यूजेस। एनिमल्स अंड देयर यूजेस लो असलु ए टाइप आफ् एनिमल्स उन्नायनि, ए टाइप आफ् एनिमल्स अंटे ए एनिमल नि ए नेम तो पिलुस्तामु, వాటికి పర్టికులర్ నేమ్ అనేది ఉంటుంది కదా, మన సరౌండింగ్స్ లో ఉండే అనిమల్స్ నేమ్ అంటాము, ఫారెస్ట్ లో ఉండే అనిమల్స్ నేమ్ అంటాము, అనిమల్స్ మనకి ఎలా యూజ్ అవుతున్నాయి అనేవి మనం అనిమల్స్ అండ్ దేర్ యూజెస్ లో తెలుసుకుందాం. ఓకేనమ్మా? ఓకేనా? చూడండి, దేర్ ఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ అనిమల్స్ అరౌండ్ హర్స్. దేర్ ఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ అరౌండ్ అస్. మన చుట్టూ పక్కల చాలా టైప్స్ ఆఫ్ యానిమల్స్ అనేవి, అంటే కైండ్స్ ఆఫ్ యానిమల్స్ అనేవి ఉంటాయి. ప్లాంట్స్ కూడా చూడండి, మన సైడ్ మన చుట్టూ చాలా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఉండేవి కదా, సో యానిమల్స్ కూడా చాలా కైండ్స్ ఆఫ్ యానిమల్స్ అనేవి మన చుట్టూ ఉంటాయి. సమ్ లివ్ ఇన్ అవర్ నైబర్హుడ్ అండ్ సమ్ లివ్ ఇన్ ద ఫారెస్ట్. సమ్ లివ్ ఇన్ అవర్ నైబర్హుడ్ అండ్ సమ్ లివ్ ఇన్ ద ఫారెస్ట్. సమ్ ఆఫ్ యానిమల్స్ ఎక్కడ నివసిస్తాయమ్మా? మన సరౌండింగ్స్లోనే నివసిస్తాయి, అంటే మనం ఉంటున్న ఏరియా, మన చుట్టుపక్కల ఇలా సమ్ ఆఫ్ యానిమల్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ సమ్ లివ్ ఇన్ ద ఫారెస్ట్. సమ్ యానిమల్స్ అంటే కొన్ని యానిమల్స్ ఎక్కడ నివసిస్తాయి? ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే అడవుల్లో నివసిస్తాయి. సమ్ యానిమల్స్ ఆర్ ఇన్ మన నైబర్హుడ్, మన నైబర్హుడ్ చుట్టూ అంటే మన చుట్టుపక్కలలోనే సమ్ యానిమల్స్ అంటే కొన్ని మనకి హాని చేయలేని కొన్ని యానిమల్స్ మన చుట్టూలోనే ఉంటాయి. కానీ సమ్ యానిమల్స్ అంటే కొన్ని యానిమల్స్ ఎక్కడ ఉంటాయి? ఫారెస్ట్లో నివసిస్తాయి. Have you seen any of these animals in our neighborhood? Name those we see. You have seen. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అనేవి ఇస్తాడంటమ్మా, ఆ యానిమల్స్ మన నైబర్హుడ్ లో చూసామా, చూస్తే వాటి యొక్క నేమ్స్ అనేవి రాయమంటున్నాడు. చెప్తారా మీరు చూసారో ఆ నేమ్స్ అవి? చూడండి, చూసారా ఈ యానిమల్ మన చుట్టూ మీకు చుట్టూ మీ చుట్టూ ప్రాంతాల్లో ఎక్కడైనా కనిపించిందా మీకు? ఎస్, మనకు అందరికీ తెలుసు ఈ యానిమల్ ఏంటమ్మా, కౌ. COW కౌ. కౌ అంటే ఆవు. కౌ అంటే ఏంటమ్మా? ఆవు. నెక్స్ట్ ఈ యానిమల్ తెలుసు కదా మనందరికీ, మన ఇంటి దగ్గర కానీ మన సైడ్లో కానీ మన ఇంటి పక్కన కానీ ఎక్కడైనా మనం ఒకసారైనా చూసాం కదా, ఏంటమ్మా ఈ యానిమల్? బఫేలో. BUFFALO బఫేలో. బఫేలా అంటే గేది. ఏంటమ్మా బఫేలా అంటే గేది. నెక్స్ట్ ఇదేంటమ్మా ఈ యానిమల్ నేమ్ ఏంటి? గోట్. GOAT గోట్. గోట్ అంటే మేక. ఇది మన సరౌండింగ్స్ లోనే కనిపిస్తుంది కదా, అంటే మన నైబర్హుడ్ ఏరియాలోనే కదా ఈ త్రీ యానిమల్స్ మనకి కనిపిస్తాయి. ఇంకా మనకి ఎలాంటి యానిమల్స్ కనిపిస్తాయమ్మా చూద్దాం. చూడండి, ఇంకా షీప్. షీప్ అంటే గొర్రె. షీప్ కూడా కనిపిస్తుంది కదా మన సరౌండింగ్స్ లో, SHEEP షీప్. నెక్స్ట్ డాంకీ. మీరు చూసారు ఎప్పుడైనా డాంకీని? డాంకీస్ కూడా మన నైబర్హుడ్ ఏరియాస్ లో అప్పుడప్పుడు మనకి కనిపిస్తూ ఉంటాయి కదా రోడ్డు మీద తిరుగుతూ. DONKEY డాంకీ అంటే గాడిద. డాంకీ అంటే గాడిద. నెక్స్ట్ వచ్చేసి డాగ్. డాగ్ కూడా మన సరౌండింగ్స్ లో మన హౌసెస్ లో కూడా పెంచుకుంటాం కదా మన డాగ్స్ ని, DOG డాగ్. డాగ్ అంటే కుక్క. నెక్స్ట్ వచ్చేసి హార్స్. హార్స్ ఇప్పుడంటే మనకి రేర్ గా కనిపిస్తున్నాయి కానీ డాంకీస్ హార్సెస్ ఇన్ ఎర్లీ డేస్ లోనమ్మా ఇవి కన్ఫర్మ్ గా మనకి లగేజెస్ మోయడానికి, ఇంకా కార్ట్స్, ఎద్దుల బండి ఎలాగుందో అలాగే గుర్ర బండ్లు కూడా ఉండేవమ్మా. సో ఇప్పుడంటే మనకి అవి తగ్గిపోయినాయి, ఎందుకంటే మనకి వెహికల్స్ అనేవి వచ్చిన తర్వాత మనకి బుల్లెట్ కార్స్, హార్స్ అనేవి మనం యూజ్ చేయడం తగ్గించేసాం. హార్స్ అంటే గుర్రం. HORSE హార్స్. ఇప్పుడు కూడా కనిపిస్తాయి కదా మనం ఎక్కడికైనా సమ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మన గుర్రాలకి వెళ్ళడము, మనల్ని ఎక్కి తిప్పడము అలాంటివి చేస్తూ ఉంటారు కదమ్మా. సో తెలుసు కదా మీకు గుర్రం అంటే. నెక్స్ట్ ద
The neighborhood animals are generally called domestic animals. మన నైబర్హుడ్ లో ఉండే యానిమల్స్ ని ఏమంటారమ్మా? జనరల్లీ అట్లా ఏమంటారు? డొమెస్టిక్ యానిమల్స్. ఏమంటారమ్మా? డొమెస్టిక్ యానిమల్స్. డొమెస్టిక్ యానిమల్స్ అంటే పెంపుడు జంతువులు. ఏంటమ్మా పెంపుడు జంతువులు అంటే, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న యానిమల్స్ అన్ని మనకి మనకి ఏమైనా హాని చేస్తాయా? మనం ఎట్లా చెప్తే అలా వింటాయి. అంటే ఇప్పుడు ఒక డాగ్ ని మనం పెంచుకుంటున్నాం అనుకోండి, దాన్ని మనం రమ్మంటే వస్తుంది, పో అంటే వెళ్ళిపోతుంది కదమ్మా. సో అంటే యానిమల్స్ కౌ, బఫేలో, డాంకీస్, హార్స్, ఇవి యానిమల్స్ అన్ని ఏంటి మనం ఎలా చెప్తే అలా చేస్తూ ఉంటాయి, వర్క్స్ అనేవి చేస్తాయమ్మా. సో అవన్నీ ఏంటమ్మా? డొమెస్టిక్ యానిమల్స్. వాటి నుంచి మనకి ఏమైనా హార్మ్ఫుల్ అని ఉంటుందా? నో, వాటి నుంచి మనకి ఎటువంటి ఆపద అనేది కూడా ఉండదు. దే ఆర్ యూస్ఫుల్ టు హస్ ఇన్ మెనీ వేస్. అలాగే మనకి చాలా విధాలుగా మనకి అవి యూజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు కౌ కానీ, బఫెలో కానీ, గోట్స్ కానీ, ఇవన్నీ మనకి ఏంటమ్మా? షీప్ కానీ, మనకి ఒక చాలా టైప్స్ లో మనకి అవి యూజ్ అవుతూ ఉంటాయి. వి లుక్ ఆఫ్టర్ దెమ్ అండ్ గివ్ దెమ్ ఫుడ్ అండ్ షెల్టర్. We look after them and give them food and shelter. మనం చూసుకుంటున్నప్పుడు వాటికి ఫుడ్ అండ్ షెల్టర్ అనేది ఇస్తామా? ఇప్పుడు ఒక కౌన్ పెంచుకుంటున్నాం అనుకోండి, దానికి డైలీ మనం ఫుడ్ పెడతాము, దానికోసం ఒక షెడ్ అనేది వేస్తాం. ఒక డాగ్ ని పెంచుకుంటున్నాం అనుకోండి, మనం డైలీ దాన్ని చాలా ప్రేమగా చూసుకుంటాం కదా. అలాగే దానికి ఒక చిన్న హౌస్, అంటే అది ఉండడానికి ఒక చిన్న హౌస్ బిల్డ్ చేయడం కానీ, లేకపోతే దానికి ఒక ఏరియా ఇవ్వడం కానీ చేస్తాం కదా. మన నైబర్హుడ్ లో ఉండే యానిమల్స్ ని అన్నిటిని ఏమంటాము? ఏమంటామమ్మా? డొమెస్టిక్ యానిమల్స్ అంటాం. ఏమంటామమ్మా? డొమెస్టిక్ యానిమల్స్ అంటాం. దే ఆర్ యూస్ఫుల్ ఇన్ హస్ మెనీ వేస్. మనకి అవి చాలా వేస్ లో యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. అంటే మనకి చాలా వేస్ లో మన వర్క్స్ అనేవి చేసి పెడుతుంటాయి. అట్లకి మనం ఫుడ్ అండ్ షెల్టర్ అనేది ఇస్తాం. ఓకేనమ్మా? అర్థమైంది కదా? నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకే ఏ టైప్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి, ఆ యానిమల్స్ ని ఏమంటాము, వాటి యొక్క నేమ్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.